యెహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. ఏడవ వచనం మరియు యెహోవా ఇట్లన్నాడు ఏవని నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆకాశ మహాకాశములు పట్టజాలని యెహోవా హోరేబు పర్వతం మీద గొర్రెలు మేపడానికి వెళ్ళిన మోషేతో ఈ మాట మాట్లాడుతున్నాడు. మోషే మోషే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలను నీవు బయటికి తీసుకురావాలి, వారి కొరకు నేను మరి ఏర్పరిచిన పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వారిని నడిపించాలి మోషే అంటే, మోషే అంటున్నాడు ఐగుప్తులో ఉన్న నీ ప్రజల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి నడిపించడానికి అక్కడ నీ ప్రజలకి ఏం జరిగింది, ఎలా ఉన్నారు అంటే దేవుడు చెప్తున్నాడు ఐగుప్తు దేశంలో నా ప్రజలు సంతోషంగా లేరు, ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఆనందంగా లేరు. వాగ్దానము కలిగిన వాళ్ళే, దేవుణ్ణి కలిగిన వాళ్ళే, ప్రార్థన అనుభవాలు ఉన్నవాళ్ళే, వాగ్దాన నిబంధనలు ఉన్నవాళ్ళే, గోప్యాల మరి చర్మాలను సున్నతి చేసుకున్న వాళ్ళే, అయినా నా ప్రజలు ఐగుప్తు దేశంలో సంతోషంగా లేరు. మరి ఏమంటున్నారు ప్రభువా అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో బాధను అనుభవిస్తున్నారు. ఏమనిపిస్తున్నారండి, అందరు చెప్పాలి గట్టిగా, బాధను అనుభవిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మూల్గులు విడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఇశ్రాయేలు దేవా, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా అని ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధను అనుభవిస్తూ కేకలు పెడుతున్నారు మోషే అని అంటున్నాడు. నా ప్రజల బాధను నేను, అందరు చెప్పాలా, నేను చూచి తిని. అందరు చెప్పండి ఒకసారి, దేవుడు ఏం చూశాడంట, ఎవరు బాధ, తన ప్రజల బాధను చూచాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీవు దేవుని ప్రజవే అయితే, దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత ఏర్పరచబడ్డ మనిషివే అయితే, క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన నిందారహితమైన అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డ అనుభవాలు కనుక నీ ఉంటే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలలో ఎన్నికైన వారిని చేర్చబడిన దానివే అయితే, ఇదిగో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీవు ఆయనకు చెందిన వ్యక్తివే అయితే నీవు అనుభవిస్తున్న బాధను ఆయన కనులారా చూస్తున్నాడు. గట్టిగా, నీవు అనుభవిస్తున్న బాధను ఆయన కన్నులారా చూస్తున్నాడు. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నా బాధలో ఎవరికి తెలుసు, నేను అనుభవిస్తున్న ఈ బాధ ఎవరికి తెలుసు, బిడ్డలను బట్టి కానీ, భర్తను బట్టి కానీ, భార్యను బట్టి కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లేక ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ముందోళ్ళు కానీ, రక్త సంబంధాలను బట్టి కానీ, ప్రాణ స్నేహితులను బట్టి కానీ, ఆత్మీయులు అనుకున్న వారిని బట్టి కానీ, మనము అనుభవిస్తూ సహిస్తున్న బాధ ఎవరికి తెలుసు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆనందాన్ని చూసే వాళ్ళు ఉండొచ్చు కానీ, ఆ చెప్పండి ఎక్కువ మంది మనకి ఎవరు ఏమిటో మాట్లాడలేదు, ఎందుకంటే నీ ఆనందాన్ని నువ్వే పంచుకుంటావు అందరికి, అక్క వదినా రండి 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 అని ఏం చేస్తాం, మన ఆనందాన్ని పంచుకుంటాం. ఏమండి ప్రజలకున్న ఒక వీక్నెస్ ఏంటి అంటే ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేరు. చెప్పండి, అందరు చెప్పండి, నువ్వు తెరిచి బాధని పంచుకోకుండా ఉండలేరు. కొంతమంది ఎలాగుంటారంటే ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధను పంచుకుంటా ఉంటే వీళ్ళకి చిరాగ్గా ఉంటుంది, వినలేరు, అసలు వినరు. అదే వాళ్ళకి బాధ కలిగితే మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను అంటాను, నీ బాధ చెప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు కదా, అలాగే
ఎదుటి వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటావు? కాదండి, నాకు కలిగిన బాధలే బాధలు, నా కష్టాలే అనండి, అనండి గట్టిగా, నాకున్నన్ని కష్టాలు లోకంలో ఇంకెవరికి అని అనుకుంటాం మనం, అని అనుకుంటాం. అంతే వాక్యం చెబుతుంది తెలుసా, లోకమందున్న మీ సహోదరుల అందరి జీవితాలలో ఈ విధమైన శ్రమలే, ఈ విధమైన శోధనలే, ఈ విధమైన బాధలే నెరవేరుతున్నవని మీరందరూ తెలుసుకొని జారిపోకుండా నిలకడగా నిలబడండి అని చెప్పాడు. హల్లెలూయా. మన బాధ ఎవరికి తెలుసు అని అనుకోవద్దు, ఎవరిలాగా వెళ్ళొద్దని అనుకోవద్దు. మన బాధను చూచే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పలు కొట్టి ప్రభువును గణపరుదామా. ఆయన చెప్పండి, మన బాధను చూచే దేవుడు. ఏ బాధ అయినా సరే, ఎన్ని బాధ, ఏ బాధపడుతున్నావు నువ్వు, ఎవరిని బట్టి బాధపడుతున్నావు, ఏ విషయాలు బట్టి బాధపడుతున్నావు, దేని బట్టి బాధను అనుభవిస్తున్నావు, మనుషులకి చెప్పుకోగలిగిన బాధ, ఏ రకమైన బాధని, ఏ రకమైన బాధను గుండెలో పెట్టుకుని అనుభవిస్తున్నావు, ఏ రకమైన బాధను భరిస్తున్నావు, ఉదయాన్నే లేవగానే మరలా ఆ విషయాలు గుర్తొచ్చి ఎంతసేపు బాధపడుతున్నావు అన్నా, నాలో ఉన్న బాధ ఇంకొకరికి చెప్పుకోలేని బాధ అన్నా, వివరించుకోలేని బాధ అన్నా, ఉర్రించుకోలేని బాధ అన్నా. అమ్మా, నువ్వు చెప్పుకోలేని బాధ అయినా సహోదరుడా ఇతరులతో పంచుకుంటే అవమానపరచబడే బాధ అయినా, ఇదిగో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నీ బాధను చూచే దేవుడు. గట్టిగా ఆయన అంటున్నాడు, నా ప్రజల బాధను నేనేం చేశాను? గట్టి చెప్పండి. రెండు మన దేవుడు ఎవరు? ఏం చూసే దేవుడు? మన బాధను చూచే దేవుడు, బాధలలో మన దగ్గరకు వచ్చే దేవుడు, బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించగలిగిన దేవుడు, బాధల్లో ఉన్న మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఒక మాట బైబిల్ నన్ను ఎంత ఆదరించిందంటే, మన దేవుని యొక్క లక్షణం, మన దేవుని యొక్క దాని సుగుణం ఎలాంటిది అంటే, ఒకసారి రెండు బైబిల్లో చూపిస్తాను. దావీదు కీర్తన, దావీదు కీర్తన 22వ కీర్తన 24వ వాక్యాన్ని, దావీదు కీర్తన 22వ కీర్తన 24వ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ మాట, ఆయన బాధపడు వారి బాధను దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. మూడు అద్భుతమైన అమూల్యమైన మాటలు దావీదులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన మాటలు దావీదులో నుంచి ప్రభు ముచ్చటిస్తున్నాడు. ఏంటా మాటలు? ఆయన బాధపడు వారి బాధను ఏం చేయలేదు. అది ఎందాక చెప్పాను చూడండి, బాధ కొంతమంది వచ్చి చెప్పుకుంటా ఉంటే, అనే పెద్ద బాధ, అనుబడిన పెద్ద బాధలా అని ఏం చేస్తారు చెప్పండి? మనుషుల్ని తేలిగ్గా మాట్లాడుతుంటారు, తుణీకరిస్తూ ఉంటారు. ఏందా పెద్ద బాధ పడుతున్నట్టు, నీనే పెద్ద బాధ పడుతున్నావా, ఏది నువ్వు పడ్డ బాధ నార్మల్ అని వచ్చి బాధ చెప్పుకుంటా ఉంటే, వాళ్ళు అనుభవిస్తున్న గుండె వేదన వచ్చి పంచుకుంటా ఉంటే, ఆ బాధపడి ఆ బాధను పంచుకునే ఆ వ్యక్తుల్ని కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు, తక్కువగా మాట్లాడుతుంటారు, లెక్క లేకుండా చూస్తూ ఉంటారు, అసలు పట్టించుకోరు వాళ్ళ గురించి. బాధలో వచ్చి బాధలో తమ హృదయాన్ని పంచుకుంటున్న మనుషుల్ని ఎన్నిక లేకుండా కొంతమంది చూస్తూ ఉంటారు. తృణీకరిస్తూ ఉంటారు, అసహ్యపడతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు.
దేవుని వాక్యం చెప్తుంది అదే బాధపడే వ్యక్తి గనక దేవుని దగ్గరికి వస్తే అదే బాధ అనుభవిస్తున్న వ్యక్తి దేవుని సన్నిధిలో గనక మోకరించగలిగితే అదే బాధ అనుభవిస్తున్న వ్యక్తి ప్రభు పాదాల వైపు చూడగలిగితే అదే బాధ అనుభవిస్తున్న వ్యక్తి తన మనసును తన హృదయాన్ని దేవుని మీద నిలపగలిగితే ఆయన అంటున్నాడు బాధపడు వారి బాధను ఆయన ఏం చేయడట నువ్వు తృణీకరించినట్టు నేను తృణీకరించినట్టు నువ్వు తక్కువగా చూసినట్లు నేను తక్కువగా చూచినట్లు మనం ఆరాధిస్తున్న దేవుడు తృణీకరించే దేవుడు కాదు నీకు నాకు తేడా అదే ఈ రోజు నువ్వు ఏ బాధలో ఉన్నా నీ భర్తకు చెప్పుకోలేని బాధ నీ భార్యకు చెప్పుకోలేని బాధ నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేని బాధ ప్రాణ స్నేహితులుగా భావించే వారితో కూడా పంచుకోలేని బాధ నీ గుండెల్లో మోసుకున్న వీడికొచ్చుంటే అదిగో ఆయన నీ బాధను చూస్తున్నాడు ఈ ఉదయ కాలంలో గట్టిగా నువ్వు ఆనందంగా ఉంటాం చూస్తున్నాడు నువ్వు బాధగా ఉంటాం కూడా చూస్తున్నాడు దేవుని స్తుతి కలుగును గాక ఒకసారి ఒక సహోదరి ఇలాగనే ప్రార్థన చేస్తుందంట ప్రభువా నీకు స్తోత్రం నాయన స్తోత్రం నాయన నా ఆత్మీయత నేను నడవలేకుండా ఉన్నాను ప్రభువా నా ఆత్మీయ జీవితంలో నడవటం నాకు భారమైపోయింది ప్రభువా ఏం చేస్తావు ప్రభువా పాట పాడుకుంటుందేమో నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అందరు నాతో కలిసి ఒక్క ముక్క పాడండి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన ఇచ్చి చేయి తట్టి వెన్ను పట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు ఆ దేవుడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా వేదనలో ఉండే ఆమె ఈ పాట పాడుకుంటూ పాపం ప్రార్థన చేస్తుందేమో అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి అన్నాడంట అమ్మా నేను నిన్ను నడిపిస్తాను ఐ విల్ లీడ్ యు ఐ విల్ కమ్ విత్ దీ డోంట్ ఫియర్ మై డాటర్ డోంట్ ఫియర్ మై సన్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ దీ ఐ వాంట్ టు వాక్ విత్ యూ ఇన్ యువర్ ఆల్వేస్ నీ సమస్త మార్గాలలో నీతో నడవటానికి ఇష్టపడుతున్నాను బిడ్డ అయితే ప్రభువా నాకు నాతో ఎలా నడుస్తావు ప్రభు అని అడిగిందంట ఆయన చెప్పాడంట నీకు ముందుగా నేను నడుస్తాను నీకు ముందుగా నేను నడుస్తాను నా అడుగులు నీ ముందు కనబడతాయి ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడవమన్నాడంట హల్లెలూయా అలాగే ప్రభు అంది కొంత దూరం నడుస్తా ఉంది ఆమె నిలబడింది ఆమె ముందు రెండు అడుగులు పడతావు నేను నడుస్తా కనబడుతున్న ఇసుకలో ఆ మట్టిలో కనబడుతున్నాయి కొంత దూరం ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళింది కొందూరం పోయిన తర్వాత అడుగులు కనిపించలేదు మాయమైపోయాయి అరణ్యం దారి తెలియని గమ్యం ఎటు పోవాలో తెలియదు భయంకరమైన అడవిలో ఎలా ఉండాలో ఆమెకు తెలియదు లోపలనుకుంటుంది ప్రభువా ఇంట్లో ఉన్నా ఉండేదాన్ని అరణ్యానికి తీసుకొచ్చి వదిలిపెట్టేశావు దారి తెలియని స్థితికి వచ్చి వదిలి వదిలిపెట్టేశావు ఏ దిక్కును చూడాలో నాకు తెలియట్లేదు ఎటు పోవాలో తెలియట్లేదు ఎటు చూసినా అడారి ఎటు చూసినా అడివే ఈ అడవిలో
దారి తెలియని ఈ రోడ్డులో ఏమైపోవాలి ప్రభువా? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? నన్ను విడిచిపెట్టేసావా? నన్ను మర్చిపోయావా? నా బాధ నీకు కనిపించట్లేదా ప్రభువా అని ఏడుస్తుందంట. యేసు ప్రభు మాట్లాడుతున్నాడంట, అమ్మా నిన్ను వదిలిపెట్టలేదు, నిన్ను విడువను లేదు. చెప్పాను కదా నిన్ను విడువను. ఎడబాయన మాట ఇచ్చి తప్పే దేవుణ్ణి కాదుగా. మరి ఏమైపోయావు ప్రభువా? ఎందుకు మౌనమైపోయావు ప్రభువా? ఎందుకు నా గురించి ఆలోచించట్లేదు ప్రభువా? ఇక్కడ దాకా నడిపించావే, ఇక్కడి నుంచి కనబడకుండా పోతే నేను ఏమైపోవాలి ప్రభువా అని ఏడుస్తావు నామితో అంటున్నాడంట ఆయన. అమ్మా ఇక్కడ దాకా నువ్వు నడవగలిగిన మార్గం కాబట్టి నిన్ను నడిపించుకుంటూ వచ్చా, ఇక నుంచి నువ్వు నడవలేని మార్గం ఇది, అందుకే నిన్ను ఎత్తుకుని నడుస్తానని చెప్పాడంట. కొట్టుగట్టిగా చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగాక. ముదిమ వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఒక తల్లి నడవలేని బిడ్డను ఎలా మూసుకొని వెళతదో, ఒక తండ్రి నడవలేని బిడ్డను భుజాలెత్తుకొని ఎలా మోసుకొని వెళతాడో, అంతకంటే మించిన ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నిన్ను నేను చంకన ఎత్తుకుని మోయబోతున్నాను. మనం అనుకుంటాం దేవుడు వదిలిపెట్టాడని, మనం అనుకుంటాం దేవుడు నన్ను చూడలేదని, మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు అని. దేవుడు మనల్ని మర్చిపోడండి, దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. ఆయన నీ బాధను కన్నులారా చూచే దేవుడు. దేవునికి స్తోత్ర. మనము బాధ కలిగితే బాధలు చెప్పుకునే మనుషులకు ధృవీకరిస్తాం, కానీ ఆయన లక్షణం ఏంటో తెలుసా? బాధ కలిగి ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే వాళ్ళని ఏం చేయడంట? ఆయన తృణీకరించడు. రెండో మాట చదవండి, దావీదు కీర్తన 22:24లో ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, వారిని చూచేయలేదు. ఏయ్ నువ్వు ఆ తప్పు చేశావు కాబట్టే, ఆ నేరం చేశావు కాబట్టే, అలాగా ప్రవర్తించావు కాబట్టే నీ కుటుంబంలోకి నీ బతుకులకి బాధలు వచ్చినీరా అనుభవిస్తా. ఏం బతుకురా నీ బతుకు, సావురా అని ఏం చేయడంట? అసహ్యపడంట వాళ్ళ మీద. ఆయన తప్పే జరిగింది, నోరే జారాం, కాలే జారాం, ఏదో మొత్తానికి ఒక అవిధేయత వలన బాధ వచ్చింది. ఏమండి మన జీవితంలో మనకి కొన్నిసార్లు తెలుసు, మన పిల్లోడిని పరిగెత్తబాకరా 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 అంటున్నాం, వాడు మన మాట వింటాడా? ఏం బ్రదర్స్ మాట్లాడలేదు, ఒరే చిన్నగా నడువురా, రోడ్డు బాగలేదురా, రాళ్ళు తగులుతీరా, బోర్లు పడతావురా అంటాం. మనం చెయ్యి గట్టిగా పట్టుకున్నా ఏం చేస్తారు చెప్పండి? ఓడబరుక్కొని పరిగెత్తుతారు కొంతమంది పిల్లలు. అలాగే సంఘంలో కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను ఎంత పట్టుకున్నా ఉన్నా లాక్కొని పరిగెత్తా ఉంటాను. మరి కొంచెం ఆగండ్రా నాయన, కొంచెం ఆగండ్రా అంటే ఆగరు. తండ్రి చేతిలో ఉన్న చేతిని ఓడబిక్కుని పరిగెత్తే ప్రతి పిల్లోడు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలి బోర్లో పడక తప్పదు, పడతారు. వినండి జాగ్రత్తగా, వాడు బోర్లకు పడి దెబ్బ తగిలిన ఆ పిల్లోడిని చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? లేపి, నేను చాలామందిని చూశా పడ్డోడిని పైకి లేపి రెండు బీగుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? అది ఎందుకు తెలుసు? వాళ్ళు కొట్టేది, వీడు నా మాట వినలేదు, నా మాట వినుంటే ఇప్పుడు ఈ రాయి తగులుకొని బోర్లు పడేవాడు కోపంతో ఎవరన్నా పడ్డపిల్లని లేపి దుమ్మంతా దులిపి ఎత్తుకుంటారు. అది రెండో సంగతి. ముందు సంగతి ఏం చెప్పండి? ఆ బాధను తట్టుకోలేక రెండు బీగుతారు ముందు, ఆ తర్వాత అయ్యే అయ్యే అని ఎత్తుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని అట్ట దెబ్బ కొట్టలేదంట. తన చేతిలో ఉన్న నీ చేతిని ఓడిపోయి పరిగెత్తి బోర్లబడి బురదలో పడి
పాపివైపోయినా అపవిత్రుడైపోయినా వీడు చేసిన పాపానికి వీడు చేసిన అతిక్రమానికి వీడు మాట్లాడిన మాటకి వీడు నా దగ్గర నుంచి దూరమైపోయినా ఈ దూరానికి వాడికి జరగాల్సిందే అందుకేగా వాడికి ఇంత బాధ అనిపిస్తుంది వాడు అనుభవించాలి సీ అని ఏం చేయడంట ఆయన అసహ్యించుకోడు ఒక ఆయన నాకు తెలుసు వాడు వాడు పరిగుమల్లోడే దౌర్భాగ్యుడు ఎంత చెప్పినా ఎలా వెళ్ళాడు కాలు చెయ్యర కొట్టుకుని హాస్పిటల్లో పడ్డాడు ఇంటి వాళ్ళు వెళ్ళి ఆయన ఏం చేయాలి చెప్పండి ఏమన్నా ఆదరించాలనా లేదా ఇంకేమైనా చేయాలనా వీళ్ళు పోట పోట హాస్పిటల్ అంటారు అండి రే నీకు బాగా జరగాల్సిందేరా ఈ మొత్తం విరిగితే పోయేదిరా నీకు కాలు చేయాలా మొత్తం ఆ కాలాశయ కూడా ఇరిగితే అలా పడి ఉండేవాడివి అని అంటారు వాడి మీద ఎంత కోపం ఉన్నా ఎంత మాట వెండున్నైనా ఆ పరిస్థితుల్లో ఆ మాటలు మాట్లాడొచ్చునా మనం మాట్లాడతాం ఎందుకు మనకు ఆవేశం ఎక్కువ మనం మాట్లాడతాం మనకు ఊర్పు తక్కువ మనం మాట్లాడతాం మనకు మాట్లాడటం కుదరదు మనం మాట్లాడతాం ఆదరించే మనసు మనకు లేదు కానీ అదే దేవుని దగ్గరకు వస్తే అంటాడు నేను నీ బాధను చూచి నేను ఏం చేయను అసహ్యపడను ఎంత గొప్ప దేవుడండి ఆయన అసహ్యపడాలి వాస్తవానికి కానీ అసహ్యపట్టలేదు మూడు మాట చెప్తున్నాడు అయ్యా నేను బాధలో ఉన్నానయ్యా అని ఆయన దగ్గరకు పోతే అట్లాంటి వాళ్ళకంట ఆయన ముఖాన్ని ఎప్పుడూ దాచుకోడంట గట్టికి చప్పలు కొడతారు ఒకసారి నీకు తెలిసి నువ్వెరిగి ఎంతమందికి నీ ముఖాన్ని దాచుంటావు నీకు తెలిసి నువ్వు ఎరిగి ఎంతమందికి నీ ముఖాన్ని దాచిపెట్టుంటావు రే వాళ్ళు వస్తున్నారు నేను లేనని చెప్పురా రే వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తారేమో మా డాడీ ఫోన్ ఇంట్లో పెట్టిపోయాడని చెప్పురా రే వాళ్ళు ఫోన్ చేస్తారేమో ఫోను దిండు కింద సైలెంట్గా ఉందని చెప్పురా రే వాళ్ళు మన బజార్కి వస్తారేమో నేను ఊరిగిపోయినని చెప్పురా ఎందుకు డాడీ ఎందుకు డాడీ వాళ్ళని ఇప్పుడు రమ్మన్నాం అనుకో వాళ్ళున్న బాధలు మనల్ని ఎంతకంత డబ్బులు అడుగుతారు మనం ఇయ్యక తప్పదు ముఖాన్ని దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు లేరా హలో హలో ఏం మాట్లాడలేదే ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం బాధలో ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన ముఖాన్ని ఏం చేయడంట మనం దాచుకునే వాళ్ళమే చాలామందికి దాచుకున్నాం సొంత వాళ్ళకే దాచుకున్నాం అయిన వాళ్ళకే దాచుకున్నాం రక్త సంబంధులకే దాచుకున్నాం ఒకప్పుడు ప్రాణానికి ప్రాణం ముక్కుకు ముక్కు మూతికి మూతి నోరుకు నోరు అన్న వాళ్ళకు కూడా ఏం చెప్పాడు ఏం చేసావు దాచుకున్న అనుభవాలు మనవి కానీ దేవుడు ఎప్పుడు తన ముఖమును దాచుకోలేదు ఆయన దాచుకుంటే ఆయన దేవుడు ఎట్టవుతాడండి హీ కుడ్ నాట్ హైడ్ హిస్ ఫేస్ హీ విల్ నాట్ సర్టైన్లీ హీ విల్ నాట్ డూ లైక్ దాట్ బికాస్ హీస్ ద లవింగ్ గాడ్ ఆయన తన ముఖమును దాచిపెట్టేవాడు కాదు దావీదు మహారాజు ఒకరోజు ప్రార్థన చేస్తుంటాడు నీవు నీ ముఖమును దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని ఏంటంట నీవు నీ ముఖమును దాచుకున్నప్పుడు నా హృదయం అంత ఏమైపోయింది దేవునికి స్తోత్రం ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలిచే నీపైనే చప్పట్లు కొడుతూ దేవుని శ్రేష్టమైన సన్నిధిలో పాడుదాం ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలిచే నీపైనే అనురాగ సీమలో
అనుబంధము పల్చినని తో అరణ్యవాసమే నాకు మేలాయనే అనురాగ సీమలో అనుబంధము పల్చినని తో అరణ్యవాసమే నాకు మేలాయనే నార్పణలు నీవు పరిశుద్ధ పరచు చున్నవనే యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని దేవునికి స్తోత్రం. చాలామంది ముఖాన్ని దాచుకున్న పరిస్థితులు ఆదరిస్తారని ఓదారుస్తారని ఖచ్చితంగా ఈ శ్రమలో నా కచ్చెయ్యి పట్టుకుని నన్ను లేవనెత్తుతారని ఎవరి మీద అయితే ఆశ పెట్టుకుని వెళ్ళామో వాళ్ళే మనకు తమ ముఖములను దాచుకున్న అనుభవాలు గుర్తులేవా? గుర్తులేవా? నా జీవితంలో నేను చాలా అనుభవించిన ఇలాంటివి. నాకు అప్పు చేసి ఆ అప్పు తీర్చకుండా ఉండాలన్న ఆలోచన ఏనాడూ నాకు లేదు. ఒక అలాంటి ఆలోచన నాకు నేను దేవుని సేవకునే కాదు. ఎందుకంటే వాక్యం నాకు బాగా తెలుసు. వాక్యం ఏముందంటే భక్తిహీనుడు అప్పు చేసి తీర్చడంట. మళ్ళీ చెప్పండి ఒకసారి గట్టిగా. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చడు. అప్పు చేసి తీర్చకుండా ఉండేవాడు ఎవడు? అందరు చెప్పాలి. అడగట్లేదులే, బలగమంతా కలిసి హరిస్తే భయపడిపోయాళ్ళే అని అప్పు ఎగవేసేవాడు భక్తిహీనుడు. వాడు భక్తుడు కాదు. రెండో మాట 15వ కీర్తనలో దావీదు అంటాడు, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఈ రెండు మాటలు నా హృదయాన్ని గట్టిగా పట్టుకున్నాయి. మాట ఇచ్చాను డబ్బులు కడతానని, భక్తి ఉన్నట్టు నాకు ఇష్టం లేదు. అందుకనే కష్టమైనా నష్టమైనా అన్ని లక్షల రూపాయలు నేను అప్పు కట్టాను మాట కోసం. ఈరోజు అన్ని డబ్బులే నా దగ్గర ఉంటే నేను ఇంత బాధలు పడాల్సిన అవసరం నాకుండే కాదు. ఈ రోజున ప్రతిరోజు ఎత్తుకోవలసిన పరిస్థితులు నేను వచ్చేవాడిని కాదు. మాట కోసం భక్తిహీనుని అనిపించుకోవడం నాకు ఇష్టం లేక ఆ మాట కోసం కట్టాను. ఆ అప్పుల పరిస్థితుల్లో చాలామంది ముఖాన్ని దాటేశారు. నాకు చాలామంది ముఖాన్ని దాటేశారు. దాటేసిన వాళ్ళందరూ నాకు గుర్తే. అయి నేను వాళ్ళని ఏమంటలేదు, అది మానవుని నైజం, దాటేస్తారు. కానీ నా దేవుడు తన ముఖాన్ని నాకు దాచలేదు. అరే నువ్వు చేసిన తప్పుకి నీ ముఖం చూడకూడదురా అని అన్నాయి నన్ను. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ఈ బాధలో పడాల్సిందే రా, నా దగ్గర రావాగా అని అనలేదు. ఆయన తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, ఇప్పుడు నువ్వు తప్పితే నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారయ్యా, కనికరించయ్యా అని ఆయన పాదాల మీద పడితే తన దేదీప్యమానమైన ముఖాన్ని నా వైపు మరల్చాడు ఆయన. తన వెలుగు చేత నా ముఖాన్ని నింపాడు ఆయన. నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని నింపడా, మీ వైపు తిరగడా, మీ ముఖమును ఆయన మీకు, ఆయన ముఖమును మీకెన్నడూ ఆయన దాచే దేవుడు. దావీదు అంటున్నాడు, బాధపడు వారికి తన ముఖమును ఆయన ఎప్పుడూ దాచలేదు. దాచే దేవుడు అనుకుంటున్నారా? దాచే దేవుడు కాదు. మోషేది అంటున్నాడు, మోషే నా ప్రజలు ఐగుప్తులో అనుభవిస్తున్న బాధ నేను కన్నులారా చూచాను.
నేను కన్నులారా చూశాను. ఇదిగో ఈ రోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ఎటువంటి బాధ అయినా సరే, అది ఏ బాధ అయినా సరే, నీ బాధను దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని పొరపాటును కూడా మర్చిపోవద్దు. నా బాధను చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అన్న ఆలోచన మనకు వస్తే మనకు ధైర్యం వస్తుందా, పిరికితనం వస్తుందా? అందరు చెప్పాలి నోరు తెరిచి. మరి ఎందుకు పిరికోలం అయిపోతున్నావు? నా బాధను ఎవరు? అసలు నా బాధ నా భర్త కన్నా అర్థమైందా? అసలు నా బాధ నా భార్య కన్నా అర్థమైందా? అసలు నా బాధ నా ఇంటి వాళ్ళకన్నా అర్థమైందా? చాలామంది ఇలా బాధపడుతూ ఉంటారు. అసలు నేను బాధపడుతున్న సంగతి నా వాళ్ళకన్నా గడిచిందా? ఇంత బాధను ఏం పడతా ఉంటానా? నన్ను ఒక్కరు పలకరించిన లేరన్నా, నా దగ్గరకు ఒక్కరు వచ్చిన లేరన్నా, నా దగ్గరకు వచ్చి ఆదరించిన లేరన్నా. నేను అంటున్నాను, ఒకవేళ ఆదరించకపోవచ్చేమో, రాలేకపోవచ్చేమో, ఏం భయపడద్దు. నేను ఎప్పుడు ఇదే మాట చెబుతూ ఉంటాను, నన్ను వాళ్ళు వచ్చి ఆదరించలేదు, వీళ్ళు వచ్చి ఆదరించలేదు, నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, నన్ను ఒక్కరు పలకరించారంటన్నా, అక్కడికి ఒక్కరు వచ్చారంటన్నా, వచ్చేటప్పుడు వస్తారు, పలకరించేటప్పుడు ఖచ్చితంగా పలకరిస్తారు, ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నిన్ను ఆదరించగలిగిన వాడు, నిన్ను కనులారా చూస్తున్నవాడు దేవుడు ఉన్నాడు. స్తోత్ర యోధం గట్టిగా ఆయన దృష్టిలోనూ ఉన్నావన్న ధైర్యం తెచ్చుకో. దావీదు మహారాజు అంటాడు, నరులు నాకేమి చేయగలరు అన్న అక్కడికి ఆ మాట రండి ఒకసారి. నరులు మరోసారి, నరులు బాగా ఉంటే ఏడుస్తారు, అన్నీ బాగొట్టుకుంటే మన గురించి జనానికి బయటికి పోయి చెబుతుంటారు. చాలామంది వాళ్ళ మాటలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు కూర్చొని. అలాంటి వాళ్ళ మాటలు పట్టుకొని ఆత్మీయ జీవితాన్ని ఆర్పేసుకుని ఉన్నారు చాలామంది. ఒక్క మనిషిని నేను మీకు చూపించి ప్రార్థన చేసుకున్నా, అతని పేరేంటో తెలుసా? ఆసాపు. ఏంటండి గట్టి చెప్పండి, ఏ షాపు? ఆసాపు కాదు, ఆసాపు కాదు, ఏం మాట్లాడరా. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నేను ఏ వ్యాపారం చేయాలి నాకు చెప్పు ప్రభువా, ఏ వ్యాపారం చేయాలో చెప్పు ప్రభువా అని ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆదికాండం చదువుతున్నాడంట, నోవహా గురించి. ఆదికాండం నోవాహు గురించి చదువుతూ ఉంటే అక్కడ ఏముందంటే, నోవాహు అట్లు చేసెను అని ఉంది. ఏముంది? నోవాహు ప్రపంచంలో ఎవరికి బయలుపరచని ఒక గొప్ప మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు అని చెబుతుండంట. ఏంది ఆ సంగతి అంటే, నోవాహు వ్యాపారం ఏందో నాకు తెలుసు అంటుండంట. ఏందిరంటే, నోవాహుది అట్లు పూసే వ్యాపారం అని చెప్పిండంట. ఊరియా ఎంతమంది దైవజనులకు బయలుపరచబడ్డి మర్మం నీకు అట్ట బయలుపరచుంటా, నేను చూపిస్తారా అని అది చూపించాడు. నోవాహు ఏం చేశాడు? అట్లు చేశాడు. అందుకని నేను కూడా అట్లు చేసి వ్యాపారం చేసుకుంటాను. దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట, ఆసాపు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఆసాపు గురించి మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంటే తక్కువగా చెప్తాను, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాలి కానీ ఇప్పుడు అంత చెప్పే అంత సమయం లేదు. ఎవరి ఆసాపు? ఆసాపు యొక్క బయోగ్రఫీ మీకు కొంచెం లిటిల్గా చెప్తా. ఎవరి ఆసాపు అంటే, దావీదు రాజై దేవునికి మందిరం కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఒకరోజును నాతాను అనబడ్డ ప్రవక్తని ఇంటికి పిలిపించుకున్నాడు. పాస్టర్ గారు నేను దేవదారు మృణాలతో కట్టబడ్డ ఇంట్లో నివాసం చేస్తున్నా, నా ఇల్లు దేవదారు మృణాలతో కట్టబడ్డ నిర్మితమైన ఇల్లు, నేను ఇట్ట కాస్ట్లీ ఇంట్లో ఉంటున్నా, కానీ నన్ను ఈ గొర్రెల దొడ్లో ఉండి నన్ను బయటికి తీసి నన్ను రాజులు చేసిన నా దేవుని నిబంధన మందస్ మేము డేరాల మధ్య ఉంది, అందుకని నా దేవునికి ఒక మందిరం కడదాం అనుకున్నాను అని చెప్పాడు. ఆ పాస్టర్ గారు అన్నాడు,
నువ్వేమన్నా సినిమా హాల్ కడతానంటున్నావా, కళ్యాణ మండపం కడతానంటున్నావా, ఏం కడతానంటున్నా, దేవుని మందిరం కట్టాలి అని చెప్పి వెళ్ళిపోయి ఆ పాస్ గారు ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి పండుకున్నాక దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నా తను రాజైన దావీదు తన చేతులతో నాకు మందిరం కట్టో నాకు ఏమాత్రం ఇష్టం, ఎందుకంటే అతని చేతులు రక్తంతో తడిచిపోయాయి. అతడు తన జీవితాంతకాలం అధికమైన యుద్ధాలు చేశాడు, అతని చేతులు నిండా రక్తమే. అతడు మందిరం కట్టడం నాకు ఇష్టం లేదు, ఎల్లి ఇలా మాట చెప్పమన్నాడు. ఉదయాన్నే వచ్చి నాతో అని చెప్పాడు దావీదుకి, దావీదు నువ్వు దేవునికి మందిరం కట్టడం దేవునికి ఇష్టం లేదు, నీ చేతులు దేవుని మందిరం కట్టడానికి పనికిరావు అని చెప్పాడు. అందుకని దావీదు ఒక గుడారం వేసి పెద్ద గుడారం, ఆ గుడారంలో దేవుని నిబంధన మందసాన్ని పెట్టి, జాగ్రత్తగా అండి, ఆ నిబంధన మందసంలో ప్రతి ఉదయకాలపు నైవేద్యం, ప్రతి సాయంకాలపు నైవేద్యం, ఉదయకాలపు ఆరాధన, సాయంకాలపు ఆరాధన క్రమాన్ని నియమించాడు. ఈ ఉదయకాలపు ఆరాధన చేసే వాళ్ళని 120 మందిని ఏర్పాటు చేశాడు. ఎంతమంది ఎంతమంది రాబోయే రోజుల్లో మీకు చెప్తాను ఈ 120 మంది గురించి. 120 మందిని ఆ యొక్క గుడారంలో ఏర్పాటు చేసి ప్రతి ఉదయాన దేవునికి ఆరాధన, ప్రతి సాయంత్రం దేవునికి ఆరాధన, ఈ ఆరాధన నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి పేరే ఆసాపు. ఎవరండి? దేవుని ప్రత్యక్ష గుడారంలో మహోన్నతుడైన దేవునికి ఆరాధన చేసే ఒక పెద్ద గుంపు. ఆ గుంపుకి లీడర్, వర్షిప్ లీడర్. ఏ లీడర్ అండి? అందరు చెప్పండి, ఆరాధన నడిపించే నాయకుడు ఈ ఆసాపు. దేవుని కృపను బట్టి మన చర్చికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఆయన గంటల తరబడి ఆరాధించటం. గట్టి గట్టి చప్పలు కొడతారు ఒకసారి. మనలో చాలామందికి అనుభవం, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనల్ని మనం మరి ఖచ్చితంగా మైమర్చిపోతాం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఎన్నడూ ఎరుగని పరలోక సంబంధమైన ఆ ఆనందం చేత నింపబడతాం. మనకు తెలియకుండానే ఏడుస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే నవ్వుతూ ఉంటాం, మనకు తెలియకుండానే కేకలేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క ఆ క్రమంలో జరుగుతున్న అనుభవాలు. ఆరాధించేవాడు, జాగ్రత్తగానండి, దేవుని ఆరాధించేవాడు దేవునికి దగ్గరగా ఉంటాడు. దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని అంతరంగంలోనంతా ఇరిగి ఉంటాడు. దేవుణ్ణి ఆరాధించేవాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. ఏమండి ఈ ఆసాపు ఎవరు? దేవుని ఆరాధించే వాళ్ళకు నాయకుడు. మరి ఆసాపు దేవునికి ఎంత దగ్గరగా ఉండాలి? దగ్గరగానే ఉన్నాడు, దేవునికి చాలా ఇష్టడుగా ఉన్నాడు. హఠాత్తుగా ఏమైందో ఏమంటాడు తెలుసా? ఇంకా నేను దేవుని సన్నిధికి రాను అంటాడు. ఇంకా దేవునికి నాకు సంబంధం లేదు అంటాడు. నేను పరిశుద్ధంగా ఉండటం అనవసరం అంటాడు. ఒకసారి చూస్తారా దేవుని వాక్యాన్ని? 73వ కీర్తన చూడండి. ఇది ఆసాపు కీర్తన అని రాయబడింది, మీకు అర్థం చూడండి. అక్కడే దేవునికి మహిమ కలుగునుగాక. 73వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం అందరు చదువుతారండి ఈ మాట. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు ఆసాపో, ఓ ఆసాపో. ఏమంటున్నావు నువ్వు? ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అనర్గళముగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడము ఆరాధన నాయకుడు ఆసాపో. ఏమైంది నీకు? ఏమంటున్నాడండి? నా పాదములు జారుటకు కొంచెమే, అంటే పాదాలు ఏమైపోతున్నాయి అంట, యాడ నుంచి జారిపోతున్నాయి, దేవుని మార్గంలో నుండి, దేవుని మార్గంలో నుండి పాదాలు జారిపోవటానికి రెడీ అయిపోయినాయి. చదువుదాం,
నా అడుగులు జారటానికి ఏమైపోయిని? ఏమైంది ఆసాబ్ నీకు? ఏమైంది నీకు? నా అడుగులు జారిపోటానికి రెడీ అయిపోయిని అంటున్నావేంటి? ఇక నో మోర్ ప్రేయర్, నో మోర్ ఫెలోషిప్, నో మోర్ చర్చ్, no more word of God, no more worship, everything is gone. ek aaradham ledhu, vakyam ledhu, paatam levu, prarthana ledhu, charchi ledhu, sevakulu ledhu, sahavasam ledhu, anni ga vadilaitve. enduku na adugulu janatanki em ayipoyini? em ayinda saab neeku? inta aaradhinche vadive, inta prarthana chese vadive, prati roju kannellato devuni upakaralu gnyapakam chesukune vadive, कन्या प्रार्थना चेयक यनावे देवन की कृतज्ञता चपक नी नोर एनडू लेदे प्रति चयानी प्रति पेद विषयानी प्रति उपकारा की प्रति नष्टा की प्रति मेल की प्रति कीड़ की नी नोर प्रभु एपड़ू स्तुति अला स्थित की राटमे आसाप एसाप स्थित एम नीक अंटे ఆయన చెప్పిన మాట చూస్తున్నారు మూడో వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడ్డప్పుడు గర్వించు వాణ్ణి బట్టి నేను ఏమైపోతున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి ఆయన బాధంతా ఏందంటే ఎంత భక్తిపరుణ్ణైన నేను, ఎంత దేవుణ్ణి ఆరాధించే నేను, ఎంత నీతిగా ప్రవర్తిస్తున్న నేను, నా దేవుని దృష్టిలో కనీసం ఆలోచనలో కూడా పాపము చేయకుండా బ్రతుకుతున్న నేను ప్రతిరోజు బాధించబడుతున్నాను. బాధ నా జీవితాన్ని అంటుకొని పోయింది. బాధ లేని రోజు నా జీవితంలో లేదు. బాధలు పడుతున్నాడట, రోగాలు వచ్చినయంట, క్షేమంగా లేడంట. అందుకని దేవుని మీద దానికి ఏమొచ్చింది పాపం? ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చింది ఎందుకు? భక్తిహీనులు ఎట్లా ఉన్నారంట? అందరు చెప్పాలి. ఏమంటే భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరగనోళ్ళ, ఎరిగినోళ్ళ, ఎరగనోళ్ళ, హలో, ఎరిగినోళ్ళ, ఎరగనోళ్ళ, ఎరిగినోళ్ళే. కాకపోతే నీ అంత భక్తి వాళ్ళకి లేదు. ఆదివారం చర్చి కొడతారు, చేయాల్సిన మొత్తం చేస్తుంటారు, వినాల్సిన వాక్యం వింటుంటారు, చెప్పాల్సిన సాడీలు చెప్తూనే ఉంటారు. నువ్వు తీసుకున్నంత సీరియస్గా భక్తి జీవితాన్ని వాళ్ళు వాళ్ళు తీసుకోరు. ఆదివారం ఆరాధన ప్రాణం. నేను ఆదివారం ఆరాధనలో కనబడలేదంటే ఒకటి, నేను మంచం మీద ఉండాలి, లేదా మట్టి కిందనన్నా ఉండాలి. ఎట్టెట్ట నేను ఆదివారం ఆరాధనలో నేను కనిపించలేదంటే రెండే కారణాలన్నా, ఒకటి మంచం మీదనన్నా ఉండాలి, లేదా మట్టి. మనోళ్ళు చూడండి ఎంత సింపుల్గా ఆదివారం మర్చిపోయి తిరుగుతుంటారు కుక్కల్లాగా, గాలి కుక్కలు. వాటికి ఏ పని ఉండదు, నేలకంతా బయట తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద. కుక్క కుక్క ఏంటంటే ఐఎమ్ సో బిజీ. మీరు ఇప్పుడు చూశారు కుక్కని? ఎంతమంది కుక్కను చూశారు? ఏదో చేత కుక్కని ఉరదోళ్ళా? అందరూ చూశారుగా కుక్క ఎప్పుడు నిదానంగా నడిచిందే? కుక్క ఎప్పుడు నిదానంగా నడిచిందా? మరి ఏం చేద్దండి? పరిగెత్తుతా ఉంటుంది, ఏదో బిజీ ఉన్నట్టు. ఎంత స్పీడ్గా పరిగెత్తుందో అంత స్పీడ్ మళ్ళీ వెనకొస్తుంది. దాన్ని ఏమంటారంటే కుక్క బిజీ. ఏ బిజీ? దేవుని సన్నిధికి ఎందుకంత పరిగెత్తుకుంటూ రాలేవు నువ్వు? అన్నా నేను దేవుని సన్నిధిలో కనబడాలంటే రెండే రెండు కారణాలు. ఒకటి నేను మనసు మీద ఉండాలి, లేదా అనండి. నాకు ఆదివారం వారధన అంటే అంత పిచ్చన్నా, అంత సీరియస్గా తీసుకుంటా నేను. ఆదివారం ఆరాధన అంటే నాకు అంత పిచ్చన్నా, చావనన్నా చేస్తాను, కానీ నా దేవుని సన్నిధికి రాకుండా నేను ఉండలేను, బ్రతకలేను. సీరియస్ విశ్వాస జీవితంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలలో ఇది మొట్టమొదటి సీరియస్ నిర్ణయం. భక్తిలో ఉన్నారే వాళ్ళకి ఎన్ని ఉండవు, వస్తే వస్తారు. మా అనుకుంటే ఎటు మాట్లాడాలా? ఇష్టమైతే చర్చికి వస్తారు, ఇష్టం లేకపోతే వండుకుని తింటుంటారు. ఇష్టమైతే చర్చికి వస్తారు,
లేకపోతే ఇంట్లో కూర్చొని ఊరక టీవీలు చూసుకుంటూ ఉంటారు. ఇష్టమైతే వస్తారు, లేకపోతే ఆ పెళ్ళిళ్ళకో ఆ పాపాలకో సమర్థవంతులకో దినాలకో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు పోయి. వీళ్ళకి భక్తి జీవితంలో మరి మరి సీరియస్నెస్ లేని భక్తిహీనులు. ఆసాపు భక్తిపరుడు, ఇలాంటి భక్తిపరుడు భక్తిహీనులు చూశాడు. జాగ్రత్తగానండి, భక్తిపరుడేమో బాధించబడుతున్నాడు, భక్తిపరుడేమో అప్పులు పాలైపోయాడు, భక్తిపరుడు అనారోగ్యం పాలయ్యాడు, భక్తిపరుడికి ప్రతిరోజు ఉదయాన్నే బాధ రోగం అప్పులు హలో అని పలకరిస్తున్నాయి. ఎవరిని ఎవరిని? భక్తిహీనుడు ఎట్లా చూడండి, భక్తిహీనుడు ఎట్లా చూడండి. ఒక్కసారి మీరు చదివిస్తానమాట, నాలుగవ వచనంలో చూడండి, మరణమందు వారికి చచ్చిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా పోతున్నారంట వాళ్ళు. హలో ఏంటంటే ఇప్పుడు లేదు లేదు, ఆక్సిజన్ పెట్టండి 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 లేదు. అసలు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వాళ్ళకి యాత్ర అనేది రాత్రి దమ్ బిర్యానీ తిన్నారు, మంచమే పడుకున్నారు, ఇక అంతే. కింద ఉండే ఉంది ఇంకా వాళ్ళు ఎట్టన్నారట అట నాకు అర్థం కాల. మీరేదో ఫస్ట్ ఫస్ట్గానా అంటే పుష్టిగా అంటే దిట్టంగా మన భాష చూద్దాం, దిట్టంగా ఉన్నారు. నో జలుబు, నో జ్వరము, నో దగ్గు. మనం క్షణక్షణం భయపడి సత్తున్నాం, నాకు వస్తదేమో నాకు వస్తదేమో నాకు వస్తదేమో నాకు. వాడికి అసలు రోగమే లేదు. ఎవడాడు ఆ చెప్పాలి? ఆసాపు నాయన వాళ్ళని చూస్తున్నాడు. లిగితే ఈయన సూపు వాళ్ళ మీదనే. ఎవరి మీద? భక్తిపూర్ల మీద ఉండదు ఆయన సూపు. మన సూపు కూడా అంతేగా. ఎవడు పడిపోయాడో, ఎవడు చర్చికి రాకుండా ఉన్నాడో, వాడు బాగున్నాడా, ఈడు బాగున్నాడా, ఎంత కాల్సి పెడతాం కావు, వాళ్ళు బాగుండరా, వీళ్ళు బాగుండరా. ఇదే మొన్న దైవజనులు ఏసన్న గారి వర్తమానం వింటున్నప్పుడు నేను నాకు ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది. అదేంటంటే ఆయన ఒక మాట చెప్పుకోవచ్చు. ఏం చెప్పాడంటే, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఇప్పుడు చూశారని అడిగాడు. ఏంటిది మాట్లాడరామంటే, ఎవరు చూసి ఉండరు మున్సిపల్ ట్రాక్టర్? లేదు మున్సిపాలిటీ బండి అనుకోండి, మున్సిపాలిటీ ఇంటి ముందుకు ఏం చేస్తాడు? విజిలి ఏలేస్తాడు. అంటే ఏంటి? అంటే చెత్తోడిని వచ్చాను. ఎవడోడే చెత్తోడిని వచ్చాను, ఏం తీసుకుని రండి. మున్సిపాలిటీ బండి ఎక్కడ ఆగుద్ది చెప్పండి. ఎక్కువగా ఎక్కడ చెత్త ఉంటే అందరూ చెప్పండి, ఊర్లో ఉన్న చెత్త అంతా నెత్తి నెత్తుకుని తిరుగుతూ ఉంటుందా బండి? ఏ బండి? అట్లాగే సంఘంలో చెత్తలు చాలా మంది ఉంటారు, చెత్తలు. వీళ్ళు లిగితే చెత్త విషయాలే మాట్లాడుకుంటారు, మంచి విషయాలు మాట్లాడరు వీళ్ళు. వీళ్ళు మున్సిపాలిటీ బండి అన్నమాట వీళ్ళు. ఎవరు వీళ్ళు? అందరు చెప్పండి, నీ నీ వెనకాల రక్షణ పొంది, నీ వెనకాల దేవుని దగ్గరకు వచ్చి, నీ వెనకాల బాప్తీసం తీసుకొని, నీకంటే తక్కువ వయసు, నీకంటే తక్కువ అనుభవం ఉన్నవాడు ఈ రోజున నీకంటే ఎంతగా దేవునిలో ఫలిస్తున్నాడు, ఎదుగుతున్నాడు. అట్లాంటి వాళ్ళని మాదిరిగా పెట్టుకోవా? అలాంటి వాళ్ళని చూసి రోషం తెచ్చుకోవా? అలాంటి వాళ్ళని చూసి నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవా? అట్టే అలాంటి వాళ్ళు కాదు. ఎవడు పడిపోయాడో, ఎవడు లోపాల్లో ఉన్నాడో, ఎవడు తక్కువగా ఉన్నాడో, ఎవడు తప్పు చేశాడో, వాళ్ళ మీదనే మన సూపు. చెత్త మున్సిపాలిటీ బండి. ఇంత ఆరాధించేవో ఆసాపు, ఇంత ప్రార్థన చేసేవో ఆసాపు, భక్తిహీనులు ఎందుకు చూస్తున్నావు నాయన నువ్వు? వాళ్ళని చూసి ఆయన బాధపడుతున్నాడు. ఇదో రకమైన బాధ. ఏంటా బాధ? మరణం ముందు వారికి యాతన లేవు, వాళ్ళు ఎట్టడారట పుష్టిగా ఉన్నారు. ఇంత ప్రార్థన చేసే నేను ఈ స్థితిలో ఉన్నాను, అవకాతకులుగా బతికే వాళ్ళు అలా ఉన్నారు. బాధతో నిండిపోయి దేవుని దగ్గరకు రావటం మానుకున్నాడు, బాధతో నిండిపోయి ప్రార్థన చేయటం మానుకున్నాడు, బాధతో నిండిపోయి దేవుని మార్గాలు నిలబడవలసిన వాడు తన అడుగులను జారటానికి సిద్ధం చేసుకున్నాడు. వాక్యం చెప్తుంది,
దేవుడు ఆసాపుకున్న ఆ బాధను కూడా చూచాడు. దేవునికి స్తోత్రం. ఆసాపు ఏంటి ఇంత బాధపడుతున్నా అయ్యా, నేను దీవించబడకపోతే దీవించబడకపోయాను, వాడు దీవించబట్టమేందయ్యా. యోబు గ్రంథంలో మాట చదివాను మొన్న, ఏంటో తెలుసా, దోపిడిగాళ్ల కాపురాలంటో వృద్ధిల్లుతో ఉంటాయంట. ఎవరి చెప్పండి, దోపిడి చేసే వాళ్ళ కాపురాలు ఏంటి రమరా ఓయమ్మో. ఫ్రెండ్స్ ఆరు వచనం చదువుకుందా చూడండి, 12:6. నేను అబద్ధం చెప్పను కదండి, చదివిన వాక్యమే నేను చెప్పేది మీకు, మరి అడగొస్తారేంది బైబిల్ లేనట్టు చదవండి అన్నమాట. దోపిడిగాళ్ళ కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించే వాళ్ళు అసలు భయం లేకుండా ఉంటారంట. మనమేమో క్షణక్షణం భయపడిసేస్తున్నాం, దేవునికి కోపం పుట్టించే వాళ్ళు అసలు భయపడరంట. రెండోది, దోపిడి చేస్తా దోపిడి జీవితాన్ని జీవించే వాళ్ళ కాపురాలు ఎలాగుంటాయంట, ఏమండే ఇంత భక్తిగా ఉండి ఇంత ప్రార్థన చేసే మనం ఆ దోపిడిగాడి కుటుంబం వృద్ధులతో ఉంటే బాధేదు. హలో, ఆసాపు బాధ అదే, దేవుడు ఆ బాధను కూడా చూచాడు. దేవుడు ఆసాపు మనోనేత్రాలు వెలిగించాడు. ఆసాపు మనోనేత్రాలు వెలిగిస్తే ఇంటికి నా చదువుకోండి, ఆ 73 కీర్తనలో 25 వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. అందరం మాట అంటే గట్టిగా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. దేవుడు ఎప్పుడైతే ఆసాపు బాధను చూచి అతన్ని ఆదరించాడో, ఇప్పుడు ఆసాపు ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, సమస్త వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆకాశం ఉంది నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నా స్వచ్ఛమైన దేవా నీ నీతితో నింపుమయ్యా, నా స్వచ్ఛమైన దేవా నీ నీతితో నింపుమయ్యా, నా ప్రాణమాన సపన కొడుతూ ప్రాణమాన గానము బలాతిశయము స్తోత్రము, నా బలాతిశయము స్తోత్రము, నా బలాతిశయము స్తోత్రము, నా బలాతిశయము స్తోత్రము, యేసయ్యా రక్షక నా. అందరూ పాడలేకపోతున్నారే గట్టిగా, యేసయ్యా రక్షక నా. మరోసారి, నా ప్రాణమా గానమా, నా ప్రాణమా నా బలాతిశయమా స్తోత్రము, నా బలాతి స్తోత్రము, నా బలాతిశయమా
వేదన పడి దుఃఖపడి ఆత్మీయతల నుంచి జారిపోయి ఓడిపోయి ఇక పడిపోయి దేవునికి దూరమైపోయాననుకున్న ఆసాపు అంటున్నాడు ఆకాశమందు నీవు తప్ప అనండి గట్టిగా మాట ఆకాశమందు నీవు తప్ప నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు దేవుడు ఆసాపు బాధను చూచాడు అరే నువ్వు నా గురించి ఇంత తక్కువగా ఆలోచిస్తున్నావు ఏంట్రా నన్ను ఇంత ఆరాధిస్తా నన్ను ఇంత నన్ను ఇంత వెంబడిస్తా నా గురించి ఇంత ఆసాపు చీపకేమా అని అనలేదు ఇంతకాలం నన్ను వెంబడించి ఇంతకాలం నా వాక్యాన్ని నమ్మి ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితాన్ని నువ్వు జీవించి ఇప్పుడు ఎలా మారిపోయావేంట్రా ఇంకోసారి నా దగ్గరకు వచ్చావు నీ ముఖం మగల కొడతా ఆసాపుగా అన్నాడా ఆసాపు గుండెల్లో ఉన్న బాధను చూచిన దేవుడు ఆసాపు అంతరంగంలో వచ్చిన అవిశ్వాసాన్ని కన్నులారా చూచిన దేవుడు ఆసాపు తృణీకరించలేదు కానీ ఆసాపు ముఖమును దాచుకోలేదు కానీ తన బిడ్డ పడుతున్న బాధను కన్నులారా చూచాడు మనోనేత్రాలు వెలిగించాడు మరలా బండ మీద తన పాదాలు గట్టిగా నిలిపాడు చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుతా నీ బాధను దేవుడు కన్నులారా చూస్తున్నాడు నా బాధను ఎవరూ చూడలేదు అనుకో సహోదరుడా మన దేవుడు కన్నులారా చూచే దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను చూస్తున్నాడని లేచి నిలబడదామా లేచి నిలబడి దేవుని శ్రేష్టమైన సన్నిధిలో ఈ రీతిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం నన్ను కన్నులారా చూస్తున్న దేవా యెహోవా నన్ను కన్నులారా చూస్తున్న దేవా యెహోవా నీకు వందనాలు నాయ నీకు వందనాలు నాయ చేయి ప్రార్థన చేయి చేయి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో నేను కూడా కొన్నిసార్లు ఆసాపులాగా నీ మీద బాధలు పెట్టుకున్నాను ప్రభువా నేను కూడా ఆసాపులాగా జారిపోవటానికి సిద్ధమైపోయాను ప్రభువా నేను కూడా ఆసాపులాగా నీ యొక్క విశ్వాస్యతను అనుమానించాను ప్రభువా బాధ చేత దేనికి నీ పనికిరాని బాధ చేత ప్రభువా నీకు దూరం అయిపోవాలనుకున్నా కనికరించున్నాయి ఐగుప్తులు నీ ప్రజల బాధను కన్నులారా చూచిన దేవా నా బాధను కన్నులారా చూస్తున్నది స్తోత్ర దేవుడు నీ బాధను చూస్తున్నాడు సహోదరుడు దేవుడు నీ బాధను కన్నులారా చూస్తా అది ఏ బాధైనా సరే నువ్వు అనుభవిస్తున్న నీ బాధను చూచి నీ వారు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు నువ్వు అనుభవిస్తున్న నీ బాధను చూచి నీకున్న వారు ముఖమును దాచుకొని ఉండవచ్చు నీ బాధను చూచి చాలా మంది నిన్ను అపహాస్యం చేసి ఉండొచ్చు అసహ్యించుకుని